ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అయితే ఈరోజు సెషన్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి నేను ఒక మూడు నెలల పై నుంచి ఒక డైట్ చేస్తున్నాను దాంతో చాలా షుగర్ కూడా నియర్లీ మొత్తం కంట్రోల్లోకి వచ్చినట్టు అయింది తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు కంట్రోల్లో వచ్చాయన్నమాట అయితే చాలామంది అది ఎలా చేస్తున్నారు ఏంటి అని విడివిడిగా ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఇది నాకు మూడు నెలల క్రితం మూడున్నర నెల క్రితం షుగర్ చాలా అంటే అన్ని డైట్లు మెయింటైన్ చేస్తున్నా కానీ ఇన్సులిన్ వాడుతున్నా కానీ షుగర్ మాత్రము అంత ఎక్కువ కంట్రోల్లో రావట్లేదు డైట్ చాలా స్ట్రిక్ట్గానే మెయింటైన్ చేస్తున్నా అప్పుడు కూడా వేరే అంటే రెగ్యులర్ డైటే కొర్రలే తినడం వెజిటేబుల్స్ తీసుకోవడం సూపే తీసుకోవడం ఇలాగే కానీ ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఉండేదన్నమాట ఏంటి ఇన్సులిన్ వేసుకోవాల్సి వచ్చేది ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోవాల్సి వచ్చేది అయితే ఒకరోజు ఒకరిది దీదికి ఫోన్ చేశాను దీది అంటే ఏ ఇష్యూ ఉన్నా ఇట్లాంటిది ఏమైనా ఉంటే కనుక దీదీతో మాట్లాడతాను సో దీది ఇలాగ చేస్తున్నాను ఎయిటీ ఫైవ్ యూనిట్స్ అవుతుంది అర్థం కావట్లేదు అంటే ఏమో మరి నాకు తెలీదు దీది మాట వరదానమే అవుతుంది దీ చెప్పారు ఇక్కడ టిడి నుంచి హేమలతా దీది వచ్చారు అంటే విదేశాల నుంచి ఒక దీదీ వచ్చారు హేమలత దీది సో ఆ దీదీనేమో ఇది డైట్ మెయింటైన్ చేస్తున్నారు విశ్వరూప చౌదరి డైట్ నువ్వు కూడా ట్రై చేయి కదా అన్నారు సరే అని వీడియో పెట్టారు సరే కదా నా వీడియో చూసి ఒక నెల పాటు ఆ విశ్వరూప చౌదరి డైట్ వీడియో చూసి ఆ వీడియో అనుసారంగా ఒక నెల పాటు ఫాలో అనమాట చేస్తే కొంచెం బాగా రిజల్ట్స్ అనిపించాయి నాకు కానీ ఇలా కాదు ఇంకా కూడా కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి మరి కంటిన్యూగా కమ్యూనికేట్ చేయాలంటే ఎలాగా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే యాక్చువల్గా అయితే ఫీజు ఉంటుంది మూడు నెలల కోసము కానీ మీకు ఒకసారి క్లారిటీ వచ్చింది అర్థమైపోయింది అంటే గనక అవసరం లేదు అసలుకి మీరు ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఫీజు కట్టే జాయిన్ అవ్వాలి అని మాత్రం ఎక్కడ చెప్పరు లేదు మీకు చాలా క్లారిటీ కావాలి లోతుల్లో వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఫీజు కట్టండి అని చెప్తారు ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఫీజు కోసం కానీ మనకు ఎలాగైనా నేను నేను ఒక్కదాని తెలుసుకుంటే మళ్ళీ అక్కలందరికీ కూడా తెలుసుకోవచ్చు నాలాగా హెల్త్ సమస్యలు అందరికీ ఉన్నాయి పరివారంకి కూడా ఉన్నాయి కదా నాకు కూడా క్లారిటీ బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు షుగర్ కంప్లైంట్ అండ్ దీనికి బయటపడ్డమే చాలా హై లెవెల్లో బయటపడింది కాబట్టి చాలా కాలం నుంచి ఇన్సులిన్ పైన అనమాట ఎనిమిది సంవత్సరాలలో చాలా తక్కువ కాలము మాత్రల మీద ఉన్నాను ఎక్కువలో ఎక్కువ ఇన్సులిన్ మీదే ఉన్నాను అనమాట సో ఇదంతా చూసి సరే దాంట్లో చెప్తున్న పద్ధతి చాలా నాకు సులువు అనిపించింది సరే ఎందుకు చేయకూడదు అని చెప్పి మెల్లగా మొదలుపెట్టి తర్వాత అఫీషియల్గా వాళ్ళకి మనము ఫీజు కూడా కట్టి ఒక ట్వంటీ వన్ థౌసండ్ ఫీజు కూడా కట్టి డౌట్లు ఏమైనా ఉంటాయి తీరా చూస్తే ఈ ట్వంటీ వన్ థౌజండ్ కట్టి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది కానీ అంత పెద్ద ఎక్కువగా ప్రశ్నలు అడగాల్సిన అవసరం రాలే వాళ్ళు కరెక్టే చెప్పారు మీకు అంత అవసరం పడదు మీరు కట్టకూడదు అవసరం లేదు అన్నట్టుగానే ఉన్నారనమాట వాళ్ళు కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను కూడా అందరికీ చెప్పాలి అంటే అని చెప్పి అయితే ఈరోజు కూడా ఈ సెషన్ పెట్టడంలో నేను వాళ్ళనేమీ ప్రమోట్ చేయట్లేదు విశ్వరూప్ చౌదరి గారిని ప్రమోట్ చేయట్లేదు నేను నేను చేస్తుంది చాలా గొప్పది అని చెప్పి మీ దగ్గరికి మీ ఎదురుగా నేను రాలేదు నేను చేస్తున్న దాంట్లో రిజల్ట్స్ చూసి చాలామంది అంటే అక్కేళ్ళకి తెలుసు సెంట్ర అక్కలకి సెంట్ర అక్కెలు పరివారాలు చెప్తున్నారు అక్కే చేస్తుంది బాగుంది బాగుంది అని సో పరివారాలు మళ్ళీ ఫోన్లు చేయడాలు వేరే సెంటర్ అక్కెలు మళ్ళీ ఫోన్లు చేయడాలు చెప్పండి ఎలాగుంది ఎలా చేయాలి ఏంటి మెథడు అని ఇలాగా నాకు రోజులో ఈ ఫోన్స్ కాల్స్కి టైం ఎక్కువైపోతుంది అనమాట వాట్సాప్లో కూడా మెసేజెస్కి కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది సరే ఒకసారి అందరినీ ఇష్టం ఉండేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళందరినీ ఫేస్ టు ఫేస్ కలిసి ఏమైనా ఉంటే కూడా అడిగి క్లియర్ చేయడానికి అవుతుందన్న ఉద్దేశంతో మనం ఈ సెషన్ ఈరోజు పెట్టుకోవడం జరిగిందనమాట అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది మనం ఎయిట్ టు నైన్ అనుకుంటున్నాం కానీ నైన్ వరకు ఏముండదు ఒక షార్ట్లోనే నేను స్వీట్గానే చెప్పే ప్రయత్నం చేస్తా కాగా కంపల్సరీ కాదు నేను చెప్పింది ఫాలో చేయాలన్నది కంపల్సరీ కాదు ఇంకా మళ్ళీ తర్వాత మీరు నాకు కమ్యూనికేట్ చేయాలి అన్నది ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకు అది ఎవరు అంటే మన బాబా బిడ్డ అనమాట బీకే ఎందుకంటే ఆనే ఈ డైట్లో ట్రైనింగ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు కావాలంటే ఆనే నెంబర్ తీసుకుంటారు ఆయనతో మీరు కమ్యూనికేట్ చేసి ఇంకేమైనా క్లారిటీ అయితే ఇది కేవలం షుగర్కి సంబంధించిందే కాదనమాట వాళ్ళు చెప్పడం ఏంటి అంటే అరవై రకాల వ్యాధులు ఈ యొక్క డైట్లో దూరం అవుతాయి అని చెప్తున్నారనమాట సో ఈ డైట్లో అరవై రకాల వ్యాధులు అంటే థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ కంప్లైంట్ ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో అన్నయ్య రాజు అన్నయ్య అనే బిఎస్ఎన్ఎల్ నుంచి సెక్ర యాజ్ ఎ సెక్రటరీగా పర్సనల్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు ఆ అన్నయ్యకి హార్ట్ కంప్లైంట్ ఉందన్నమాట అన్నయ్య కూడా డైట్ కంప్లీట్ చేశారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట ఈ డైట్లో అన్నయ్య కూడా వాళ్ళ యుగలకి కూడా ఆర్థరైటిస్ ఉంది ఆ ఒక్కకి కూడా చేయిస్తున్నారు అయితే ముఖ్యంగా దీంట్లో ఏ ఏమి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి ఒకటైతే మూడు నెలల నుంచి నేను ఏ మాత్రలు వాడటం లేదు మూడు నెలల నుంచి ఇన్సులిన్ లేదు ట్యాబ్లెట్ లేదు షుగర్కి సంబంధించి మూడున్నర నెలలు దగ్గర దగ్గర అవుతుంది అండ్ అది వరకు ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వగర అన్నీ వాడుతున్నా కూడా బాడీలో చాలా వీక్నెస్ ఉండేది అండ్ నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉందనమాట కీలవాతం అంటారు కదా అది రెండు వేల ఒకటి నుంచి ఉంది అయితే చాలా వరకు అది కంట్రోల్ అయ్యింది కానీ ఎప్పుడైనా హెల్త్లో డిఫరెన్స్ వచ్చింది అంటే ఆ కీలవాతం కూడా బయటికి రావడం అది కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపించడం అంటే మేనేజ్ చేసుకోగలుగుతాను కానీ లాగాల్సి వచ్చేదనమాట బండి లాగాల్సి వచ్చేది ఈ శరీరాన్ని మెట్లు ఎక్కాలి అంటే లెక్క పెట్టుకోవాల్సి వచ్చేదనమాట మెట్లు ఎక్కడం అన్ అంటే వీక్నెస్సే కావచ్చు కాళ్ళనొప్పులే కావచ్చు జాయింట్ ఏ కావచ్చు ఇలా కొన్ని హెల్త్ ఇష్యూస్కి కానీ బాబాకి చాలా థ్యాంక్స్ దీదీకి చాలా థ్యాంక్స్ ఈ డైట్ని బయటికి తీసుకొచ్చినటువంటి టీం అంతా ఏదైతే ఉందో విశ్వరూప చౌదరి వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు మొత్తం మనకి డైట్లో ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లేదే చెప్తారు బీకేస్కి చాలా ఈజీగా హ్యాపీగా చెయ్యొచ్చు బీకేసీ ఇంకా ఎక్కడ భోజనాల కోసము ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన పని అసలు లేనేలేదు ఈ డైట్లో కనుక ఉంటే కనుక ఎంత ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎన్ని అయినా చేయొచ్చు ప్రశాంతంగా ఎందుకంటే ఈ డైట్లో ఉన్నది సింపుల్ టెక్నిక్ అలాగని ఏం మానేసేది లేదు అన్ని తినొచ్చు ఉప్పులు కారాలు మసాలాలు అన్ని తినొచ్చు అందరూ తినొచ్చు అయితే ఒకటి ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఇన్సులిన్ వాడేదాన్ని అది దూరం అయ్యింది తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్కి మెడిసిన్ వాడేదాన్ని అది దూరం అయ్యింది మెయిన్గా ఏమని చెప్తారు అంటే తెలివైన డాక్టర్లు చెప్పేది చాలామంది మీరు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పరీక్షలు చేసుకునే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు అంటే దాంట్లో ఏం తేడా ఉన్నా కూడా మీరు పట్టించుకోకండి ఎందుకంటే మీ రీత్యా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎంత బాగున్నాయి మీ శరీరం ఏ విధంగా మీకు రెస్పాన్స్ ఇస్తుంది అన్నది ముఖ్యమని సో నాకు నా యొక్క హెల్త్ సిస్టంలో మాత్రము రిజల్ట్స్ మాత్రము ఎనర్జీ లెవెల్స్ మామూలుగా అయితే ఇప్పుడు ఒక రెండు రోజుల కోసం మేము కాకినాడ అమలాపురం వెళ్ళేసి వచ్చామన్నమాట టీచర్ అక్కడ మందరం ముప్పై మంది టీం అంతా కూడా కలిసి ఇంకా టూర్లో ఉంటే షెడ్యూల్ తెలుసు కదా ఎలాగుంటుంది తెల్లవారుజామున ఏ మూడుకో నాలుకో స్టార్ట్ అవుతుంది రాత్రి అంత సెటిల్ అయ్యేసరికి పది పదకొండు అవుతుంది అండ్ తిరగడమే తిరగడం తిరగడమే తిరగడం ఉంటుంది పూరం నాకు అలాగా కనుక అయ్యింది అంటే కనుక నాకు మళ్ళీ ఒక్క రోజు పైన లేదా రెండు రోజులపైన కంప్లీట్గా బాడీకి రెస్ట్ ఇస్తే కానీ ఆ టూర్లో కూడా కొన్ని ఏం చేసేదాన్ని అంటే కొన్ని వెళ్ళేదాన్ని కొన్ని వెళ్ళేదాన్ని కాదు మీరు వెళ్ళి చూసి రండి నాకు అవ్వదు అని చెప్పేదాన్ని అనమాట ఇది వరకు చేయాల్సి వచ్చేది తర్వాత అంటే నా ఎనర్జీ లెవెల్స్ నేను చెక్ చేసుకుంటున్నాను ఇంకా ఒక చోట ఎక్కాల్సి వచ్చిందనమాట సరదాగా కాంపిటీషన్ పెట్టుకున్నాం ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారు అని చెప్పేసి మొత్తం మన టీంలో ఏ ఏజ్ ఎక్కువన్నది నాకే అనమాట నేనే ఫాస్ట్గా ఎక్కాను అందరికంటే కూడా ఈజీగా ఎక్కగలిగాను నాకే ఆశ్చర్యం అయ్యింది ఇంత మెట్లు దగ్గర దగ్గర మూడు అంతస్తులు ఉన్నది గబగబా ఎక్కాను ఎక్కడ కూడా స్పీడ్గా ఎక్కాను అంటే నా ఎనర్జీ లెవెల్స్ నాకు అర్థమవుతున్నాయి అందుకని నేను ఒకసారి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఓపెన్గానే చెప్దాం దీనికోసం లేకపోతే నాకు ఇలా చెప్పడం అన్నది నాకు నిజంగా చెప్పాలంటే లోపల నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఒక టీచర్ అక్కయ్యగా అయ్యి ఉండి ఎవరో డైట్ని నేను ప్రమోట్ చేయడము అన్నదిగా అవుతుందేమో అనవసరంగా దీని గురించి అందరూ ఈమెంటి బాబా జ్ఞానం చెప్పాల్సింది పోయి ఏమో డైట్లు గట్టాలు మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా అనుకునే వాళ్ళు అనుకుంటారు వాళ్ళతో ఏమీ కమ్యూనికేషన్ పెట్టుకున్నారు విశ్వరూప చౌదరితో వాళ్ళ టీంతో ఈమెకేం లాభం ఉంది ఎందుకు మాట్లాడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేస్తుంది అని లేకపోతే ఈరోజు వీళ్ళది రైట్ ఉంది రేపు ఇంకెవరితో రైట్ అవుతుంది ఎల్లుండి ఇంకొకరి పేరు చెప్తారు ఇలా రకరకాల డైట్లు ఉన్నాయి రకరకాల మాటలు అలాగైతే ఇప్పటికల్లా నేను దగ్గర దగ్గర ఒక పది వెరైటీ డైట్లు చేసి ఉంటాను ఈ షుగర్ కంట్రోల్ కోసం వీరమాచ అనేది కూడా చేశాను కానీ ఈరోజు నేను ఆ డైట్ కోసం మీ దగ్గర ఎక్కడ నేను మాట్లాడలేదు ఈవెన్ ఎవరైనా వచ్చి నా గురు ఆ డైట్ నేను చేస్తున్నానని తెలుసుకొని మాట్లాడితే ఆరు నెలలు చేసే వచ్చి నా దగ్గర మాట్లాడితే నేను క్లియర్గా చెప్పేదాన్ని లేదు నేను దాని మీద కాన్ఫిడెన్స్గా లేను నేను చెప్పను మీకు అంతగా అవసరమైతే వీడియోలు చూసుకొని చేసుకోండి నాది పూచి కాదు నాది బాధ్యత కాదు అని కానీ ఈ డైట్లో అలా లేదు ఈ డైట్ నేను పర్టికులర్గా ఒక టీమ్ని ఒక సంస్థని ప్రమోట్ చేస్తున్నాను మాత్రం ఎవరు దయచేసి అనుకోకండి ఒక అయ్యి ఉండి ఇవేంటి డైట్ కోసం మాట్లాడుతుంది అని ఏమన్నా మీకు అనుమానం ఉంటే మీరు వినకండి ఏం పర్వాలేదు ఇది ఎందుకంటే ఇది రోజు పెట్టిన క్లాస్ స్పెషల్గా ఎవరి కోసము అంటే ఎవరైతే నేను చేస్తున్న డైట్ కోసం ఇన్ఫర్మేషన్ అక్కయ్యల ద్వారా అందిందో పరివారం ద్వారా అందిందో ఇంట్రెస్ట్గా వింటాము మాకు తెలుసుకోవాలని ఉంది అన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు క్లాస్ ఉంది అందరి కోసము లేదు అందరి కోసము నేను కంపల్సరీ క్లాస్ కింద ఇది నేను పెట్టలేదు సో దయచేసి అలాంటి అపోహలు ఏమైనా ఉంటే కనుక వినాల్సిన పని లేదు కొంపలు తీసి ఎవరైనా కంపల్సరీ క్లాస్ ఏమో వచ్చి కూర్చోవాలేమో ఏమైనా శ్రీమతమేమో నియమమేమో అనుకుంటే దయచేసి వాళ్ళు ఈ క్లాస్ వినాల్సిన పని లేదు మీరు మీ సేవల్లో మీ జ్ఞాన యోగాల్లో ఉండొచ్చు ఓకే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అడుగుతున్నారో వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఓకే లెట్ స్టార్ట్ డైట్ ఎలాగా ఉంది ఒకటి ఎనర్జీ లెవెల్స్ చెప్పాను కదా తర్వాత ఫిజికల్ లెవెల్లో నాకు షుగర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా అంటే షుగర్తో స్టార్ట్ చేస్తాను నేను షుగర్ కాంప్లికేషన్స్ కాళ్ళు మంటలు అవ్వడం అనమాట అన్నిటికీ మించి కొన్ని ఇయర్స్ నుంచి నేను చాలా సఫర్ అవుతున్నది ఏంటి అంటే విపరీతంగా తల తిరగడం అన్నమాట అది ఒకటి నర్వ్ సిస్టమ్ వీక్ ఉంది ఇంకొకటి స్పోన్లైటిస్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఆథరైటిస్ టైంలో ఇంకొకటి షుగర్ కూడా కలిసింది సో ఏమాత్రం కొంచెం ఎక్కడ చేంజ్ వచ్చినా కానీ విపరీతంగా తల తిరుగుతుంది అనమాట విసిరి కొడుతూ ఉంటుంది అది నాకు మూడున్నర నెల నుంచి ఒక్కసారి ఒక్కసారి కూడా ఎందుకంటే అది నాకు పెద్ద నిజం చెప్పాలి అంటే చాలా పెద్ద టెస్ట్ నాకు అది అమృతవెల లేచిన వెంటనే తిరగడం మొదలవుతుంది మురళికొచ్చే ముందు తిరగడం మొదలవుతుంది ఎక్కడైనా చేంజ్ వచ్చిందంటే తిరగడం వెళ్ళని డాక్టర్స్ లేదు చూపించని డాక్టర్స్ లేదు అలోపతిలో రకరకాల మాత్రలు రకరకాల ఇవి ఎక్సర్సైజ్లు ఏవో చెప్పారు సో నేనైతే బాబాకి చాలా థ్యాంక్స్ చెప్తా చాలా పెద్దది చాలా పెద్ద రిజల్ట్ నాకు అది ఒకటి వచ్చింది అనమాట తల తిరగడం లేదు చాలా నీట్ అంటే అసలుకి నాకు తల తిరగకుండా ఉంటే ఇలా ఉంటుందా అన్నది ఇప్పుడు తెలుస్తోందనమాట ఇలా ఉంటుందా తల తిరగకుండా ఉంటే అని మీరందరూ అనుకోవచ్చు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండి అక్కయ్య ఎప్పుడూ కనపడలేదు అంటే అది గాడ్ గిఫ్ట్ అనే చెప్తాను బాబా ఇచ్చిన గిఫ్టే కనపడదు అక్కయ్య కనపడరు మాత్రం అది మాత్రం లోపల లోపల అవుతూ ఉంటుంది కానీ కనపడరు తర్వాత షుగర్ కారణంగా ఏమవుతుందంటే కాళ్ళు మంటలు విపరీతంగా వస్తుంటాయి కాళ్ళు తిమ్మురులు ఎక్కుతూ ఉంటాయి ఇంకా చెమటలు వస్తూ ఉంటాయి టూ మచ్ వీక్నెస్ ఉంటుంది అలసట ఉంటుంది నిద్ర వస్తూ ఉంటుంది షుగర్ కనుక కరెక్ట్ బ్యాలెన్స్ అవ్వకపోతే కనుక ఎప్పుడైనా ఇన్బ్యాలెన్స్ అవుతున్నా బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినా ఇలా చాలా ఉండేవి అనమాట ఒకటి రెండు అలాగ లింక్ అవన్నిట్లో నుంచి కూడా అసలు అవంటి ఏంటో కూడా తెలియదు ఇంకా ముఖ్యంగా సమ్మర్లో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి అవి యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వచ్చేది తలలో కురుపులు రావడము ఇంకా బాడీలో స్కిన్ ఎలర్జీ ఎక్కువగా తుమ్ములు ఉదయం అయితే లేచి రాత్రి వరకు కనీసం నలభై యాభై తుమ్ములు అనమాట కొంచెం డస్ట్ తగిలినా కానీ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలానే ఉన్నాయన్నమాట మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఆహా మీకు ఇన్ని అనారోగ్యాలు ఉన్నాయా అని చెప్పేసి అవును ఉన్నాయా అని కానీ చిన్న చిన్న చిన్నవే కానీ రోజుకి ఒకటి రెండు ఒకటి రెండు ఆట ఆడుకుంటూ ఉండేవన్నమాట మొత్తానికైతే ఆ ఆట చాలా వరకు ఇప్పుడు చెక్ అయిపోయింది ఇంకా సరే వెయిట్ లాస్ కూడా హెల్దీగా ఎనిమిది కిలోలు తగ్గాను అనమాట నాకు టూ ఇయర్స్ క్రితం ఆపరేషన్ అయిన కారణంగా బెడ్ బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నరం పక్కకి జరిగింది ఆపరేషన్లో అందుకని దాంట్లో వెయిట్ చాలా పెరిగిపోయాం ఇప్పుడు చాలా ఈజీగా ఎనిమిది కిలోలు ప్రశాంతంగా హాయిగా అన్నీ తింటూ మళ్ళీ ఏం మానేలేదు నేను అన్నీ తింటూ హాయిగా హెల్తీగా ఎనిమిది కిలోలు ప్రశాంతంగా తగ్గాను చాలా హ్యాపీగా హల్ హెల్ హల్కాగా ఉన్నాను బయట నేను ఈ జిమ్లు గట్రా అవి ఇవైతే పదకొండు వేలు అది ఇది పెట్టాల్సి వస్తుంది ఆరు నెలలకి మూడు నెలలకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఏ పైసా ఖర్చు పెట్టకుండా ఫీజు మాత్రం మనందరి కోసమే కట్టాను నేను వాళ్ళకు మీరెవరు కట్టాల్సిన పని లేదు మీరు ఆ విధంగా జాయిన్ అవ్వాల్సిన పని లేదు ఒక అన్నయ్య ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి డౌట్లు ఏమైనా ఉంటే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉండే ఆ అనే నెంబర్ని నేను మీకు ఇస్తాను అనేతో మీరు మాట్లాడవచ్చు ఓకే ఎలా స్టార్ట్ చేయాలి ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఏదైనా ఆరోగ్య సమస్య ఉందో ప్రతి ఒక్కరు సింపుల్గా దీంట్లో చేసేది ఏమీ లేదన్నమాట పన్నెండు గంటల లోపల కడుపు నిండా ఇష్టమైన పనులన్నీ తినాలన్నమాట దానికి ఒక లెక్క చెప్తాను నేను లెక్క కూడా మళ్ళీ మీకు చెప్తాను వీడియో కూడా ఉంది వాళ్ళది అది కావాలంటే అది కూడా మీకు పంపించడం జరుగుతుంది పన్నెండు గంటల లోపల అయితే మామూలుగా ఏమంటారు అంటే షుగర్ పేషెంట్స్ పండు తినకూడదు సంతరా తినకూడదు పండు తినకూడదు వగేర అంటారు కదా వీళ్ళ డైట్లో మాత్రం అవన్నీ తినొచ్చు అని చెప్తారనమాట కాకపోతే కొంచెం తింటే షుగర్ పెరుగుతుంది వీళ్ళు చెప్పిన లెక్క ఉంది కూడా ఆ లెక్క దా ఆ లెక్కను మించి తినాలన్నమాట లెక్కన లెక్క అయినా లెక్క అయినా తింటే అది దాంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉందన్నమాట ఫ్రూట్స్లో ఫ్లె ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది అది లోపలికి వెళ్ళి మనకి హెల్ప్ చేస్తుంది అందుకోసము షుగర్ వాళ్ళకి ఏమైనా చిన్న అనుమానం ఉంటుంది అయ్యో నేను మ్యాంగో తిన్ను అరటిపండు తిన్ను తర్వాత సపోటా తిన్ను లేకపోతే సీతాఫల్ తినను ద్రాక్ష తినను అని ఒకవేళ మీకు నిజంగా అనుమానము భయము ఉంటే మానేయండి అవి కాక మరి ఇంకేమైనా సరే మీరు ఏం తినగలుగుతారో అది మన బొప్పాయి తినొచ్చు తర్బూజా తినొచ్చు కానీ నేనైతే ధైర్యంగా తిన్నాను డే వన్ నుంచే నేను ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఇన్సులిన్ ఏదైతే ఉందో డే వన్ నుంచే నేను మానేసాను ఫస్ట్ డే నుంచే మానేశాను నేను ధైర్యంగానే చేస్తాను నేనైతే ఇంకా చేస్తూనే ఉన్నాను కాబట్టి మూడు నెలల తర్వాత ఏదైతే మూడు నెలల షుగర్ రిజల్ట్ ఉంటుంది కదా అది కూడా తీయడం జరిగింది ఏ మాత్రం లేకుండా ఇన్ని తింటూ కూడా మూడు నెలల షుగర్ రిజల్ట్ ఏదైతే ఉన్నదో అది రెండు యూనిట్లు తగ్గిందనమాట ఇంకొకటి రెండు తగ్గితే ఇంకా నెక్స్ట్ మూడు నెలలు ఇంకొకటి రెండు తగ్గితే ఇంకా ఫుల్ నార్మల్ అయినట్టు లెక్క అదొక లెక్క ఉంటుంది షుగర్ వాళ్ళకి తెలుసు కదా హెచ్బిఏవన్ అంటారు అంటారనమాట అది మూడు నెలల క్రితం చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి టూ లెవెల్ తగ్గింది ట్యాబ్లెట్ లేదు అంటే మంచి రిజల్ట్ అనమాట ఇన్సులిన్ లేదు తర్వాత మళ్ళీ ఏమో అన్ని తీయని పండ్లు తిన్నాను కానీ అది తగ్గింది సో అది నేను మనకు తెలిసిన డాక్టర్లకు కూడా చూపిస్తే చాలా ఆశ్చర్యపోయారు గుడ్ రిజల్ట్ అన్నారనమాట ఇంకొక ఇంకొక మూడు నెలలు చేస్తే కనుక అది కూడా ఇంకా టూ ఏదైతే ఉందో నార్మల్కి వస్తుందన్నమాట అయితే దీంట్లో పన్నెండు గంటల లోపల నచ్చిన పండ్లన్నీ కూడా తినాలి లెక్క చెప్తారనమాట సపోజ్ డెబ్బై కిలోలు అనుకోండి డెబ్బై కిలోలు ఇంటూ పది ఏడు వందల గ్రాముల పండ్లు తినాలి ఏడు వందల గ్రాముల పండ్లంటే ఏం పెద్ద ఎక్కువ రావు మీరు లెక్క చూస్తే కనుక ఒకటి రెండు యాపిల్ వస్తుంది ఒకటి రెండు బనానా ఒక దానిమ్మ ఇన్న బొప్పాయి ముక్కలు అన్నమాట అయ్యో దీంతో కడుపు నిండుతుందా అంటే నిండకపోతే ఇంకా తినొచ్చు ఇంతే తినాలని ఏమీ లేదు ఎన్ని తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అమృతవేళ రేసినప్పటి నుంచి పన్నెండు లోపల తినాలి ఎన్నిసార్లు తినాలి ఎన్నిసార్లు అయినా తినొచ్చు ఒకసారి తినొచ్చా ఒకసారి రెండు సార్లు రెండు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు లేదు సరిపోదు ఇంకా తినాలనిపిస్తుందా ఇంకా తినొచ్చు కానీ తగ్గించొద్దు కాబట్టి నేనైతే మాడిపళ్ళు ఫుల్ తినేసాను సీతాఫలం కూడా ఫుల్ తింటున్నాను అట్టిపండు కూడా ఫుల్గా తింటున్నాను నేను కదా రిజల్ట్ వచ్చింది చెప్తున్నాను ఎందుకంటే రిపోర్ట్ రాకుండా నేను మీతో మళ్ళీ మాట్లాడితే నేను ఏం నమ్మకంతో మాట్లాడుతున్నారు అనడం కూడా నాకు కూడా మనసు తింటుంది కదా రిపోర్ట్తో సైతంగా మాట్లాడుతున్నా లైబ్రరీ రిపోర్ట్ పట్టుకొని ఫిజికల్ రిపోర్ట్ పట్టుకొని మాట్లాడుతున్నాను సో దీంట్లో ఏం పెద్ద మ్యాజిక్ అవ్వటం లేదు దీంట్లో మనం ఎవరిని ప్రమోట్ చేయటం లేదు సింపుల్గా మీకు అందరికీ కూడా తెలుసు మన ప్రకృతి వైద్యం ఏదైతే ఉందో దాని భాగమే దీంట్లో ఉందన్నమాట ప్రకృతిని మనం లోపలికి తీసుకెళ్తున్నాం అమృత ఆహారంని లోపలికి తీసుకెళ్తున్నాం సో పన్నెండు లోపల ఇవన్నీ పండ్లు తింటాం వీటిని జ్యూస్ రూపంలో మాత్రం దయచేసి తీసుకోకండి జ్యూస్ రూపంలో పండ్లు మాత్రం జ్యూస్ రూపంలో తీసుకోకూడదు తినాలి చక్కగా ఓకేనా పన్నెండు గంటల లోపల మీ బరువు ఉంది అరవై ఉంది అనుకోండి అరవై ఇంటూ పది ఆరు వందల గ్రాములు తినాలన్నమాట ఈ మొత్తం కలిపి ఎన్నైని ఈ మొత్తం కలిపి ఆరు వందల గ్రాములు మీ బరువు అరవై అనుకోండి మీరు అమృతవెల నుంచి పన్నెండు గంటల లోపల ఇన్ని పండ్లు తినాలి కేవలం ఆరు వందల గ్రాములే ఇది ఒకవేళ ఎనభై కిలోలు ఉన్నారనుకోండి మహా అంటే ఇంకో అట్టి పండు ఇంకో మ్యాంగోనో ఇంకొక యాపిల్లో ఎక్కువ పడుతుంది దాంట్లో అంతకు మించి ఏం లేదు యాభై ఉంటే పండు తీసేయాలి దాంట్లో మీకు లెక్క అర్థమైంది కదా అంతే నాలుగు నాలుగు పండ్లు వచ్చాయి మొత్తం కలిపి కడుపు నిండా లేదా పర్వాలేదు ఇంకా రెండు అట్టిపండ్లు తినొచ్చు ఇంకొక మ్యాంగో తినొచ్చు ఇవి చాలా కాస్ట్లీ కదా మేము చేయలేము ఈ డైటు అంటే మరి మాత్రలకి కూడా తక్కువేం రేట్ అవ్వటం లేదు షుగర్ మాత్రలకి ఇన్సులిన్కి వాటి కారణంగా మళ్ళీ వచ్చేటువంటి మాత్రలు మాత్రలేనండి ఎమర్జెన్సీ టైంలో వేరే కానీ అలోపతి అలోపతి ఎప్పటికైనా కూడా తప్పకుండా ప్రతి ట్యాబ్లెట్కి వాళ్ళ లెవెల్లో ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ మంచి చేసే ప్రయత్నం చేసినా కానీ ఆ ట్యాబ్లెట్లో ఉన్న కెమికల్స్ కారణంగా అది తప్పకుండా ఎక్కడో ఒక చోట మాత్రలు అయితే ఇన్సులిన్ అయితే సైడ్ ఎఫెక్ట్ బాడీలో ఇవ్వడం అయితే మొదలు పెడుతూనే ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కాబట్టి లేదు అది కూడా భరిస్తాము అంటే ఆ ఖర్చు భరిస్తాము అంటే ఇది మీ ఇష్టం అంటే నేను డిసైడ్ అయింది చెప్తున్నా నేను చూసుకున్నాను అన్నమాట ఈ ఈ ఎందుకంటే నేను చాలా లెక్కలు వేసుకునే మనిషిని అండి నా మీద మాత్రం చాలా లెక్కలు వేసుకుంటాను మీ అందరికీ చాలా మందికి తెలుసు అంత తొందరగా నేను ఖర్చు పెట్టాను నా మీద సో పనులన్నీ చేతిలో పట్టుకొని చూశాను వీటికి ఎంత కాస్ట్ అవుతుంది ఎక్కేసుకున్న లెక్క తర్వాత నేను ఇంజెక్షన్ పట్టుకొని చూశాను ఇన్సులిన్లోనే ఉన్నాను కదా చూశాను చూస్తే ఇది ఇంకా రేట్ తక్కువ ఉంది ఇంకా ఆరోగ్యం ఇస్తుంది ఇది రేట్ ఎక్కువ ఉంది ఇంకా రేట్ పెరిగేటట్టే ఉంది ఎందుకంటే ఎనభై ఐదు సరిపోదు ఆ రోజు నేను డాక్టర్తో మాట్లాడింటే కనుక ఇంకో ఐదు యూనిట్లు పెంచమని ఇప్పటికే వంద యూనిట్లోకి అనమాట నాది ఆ ఇన్సులిన్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు పర్ డే నాకు ఓన్లీ ఇన్సులిన్ కాస్టే మూడు వందలు అయ్యేది అనమాట పర్ డే ఇన్సులిన్ ఇంజెక్షన్ది మరి పండ్లు ఎంత ఖర్చు ఖర్చు అండి పండ్లదేముంది లెక్క అది నేను ఖర్చు పెట్టట్లేదు బాబాయ్ ఇంటికి ప్రేమగా ఒక్కొక్క మాత ఒక్కొక్క అన్నై తెచ్చేస్తున్నారు ఆ అక్కయ్య మీకైతే సెంటర్కి వస్తే మరి మాకు అని ఆ మాత్రం అట్టిపళ్ళు దొరకవా ఆ మాత్రం జాంకాయ దొరకదా ఆ మాత్రం యాపిల్ దొరకదా ఆ మాత్రం బొప్పాయి దొరకదా అవి ఎక్కడైనా దొరుకుతాయి సీతాఫల్ దొరకదా ఎక్కడైనా దొరుకుతాయి కదా అంటే ఏం లేదు ఒకవేళ ఖర్చు అయిందని మీకు ఫీల్ అయినా కానీ టాబ్లెట్ల ఖర్చు పరీక్షల ఖర్చు అనారోగ్యం ఖర్చు మళ్ళీ ఇది నేను లెక్కేసుకుంది చెప్తున్నా మిమ్మల్ని ఈ విధంగా చెప్పేసేసి ఇన్ఫ్లుయెన్స్లో తీసుకొస్తున్నాను మిమ్మల్ని మీకు ఏదో నేను ప్రమోట్ చేస్తాను మళ్ళీ అనుకోకండి దయచేసి నా యాంగిల్లో నేను ఆలోచించింది చెప్పి నేను కమిట్ అయ్యాను ఈ విధంగా అని చెప్తున్నాను అనమాట ఓకే అయిపోయింది తర్వాత మళ్ళీ వన్ ఓ క్లాక్కి మనం లంచ్ చేస్తామన్నమాట లంచ్ చేసేటప్పుడు ఒకటే పని చేయాలి రెడీ ఉందా ఫోటో ఏం లేదు నచ్చిన ఒక నిమిషం ఏంటంటే పండ్లు ఏవైతే ఉన్నాయో నాలుగు రకాలు తీసుకోవాలి నాలుగు రకాలు దొరకలేదా మనకి మూడు రకాలు మూడు దొరకలేదా రెండు రకాలు రెండు దొరకలేదా ఒకటే రకం బనానే మన ఇంట్లో ఉంది బనానే తిందాము మొత్తం కలిపి రోజు కలిపి పన్నెండు గంటల లోపల ఆరో ఏడో అవుతాయి ఒకటి 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 తిందాం ఏముంది ఫస్ట్ అయితే ఇది ప్రకృతి లోపలికి వెళ్ళాలి ప్రకృతి ఆహారం మరి పన్నెండు గంటల లోపల తిన్నాం కదా అక్కా ఇప్పుడు మరి కొంచెం ఏదైనా ఉడకబెట్టింది తినొచ్చా అంటే అప్పుడే కాదు తినొచ్చు కొద్దిగా ఆగాలన్నమాట ఒక చిన్నది ఉండది చేసి తిన ఉడకబెట్టింది తినొచ్చు ఇక్కడ అన్నీ తినొచ్చు ఉప్పు కారాలు తినొచ్చు మసాలాలు తినొచ్చు ఉడకబెట్టిన ఆహారం తినొచ్చు ఏది మనడానికి లేదండి మన ఇంట్లో బ్రహ్మ బ్రహ్మ భోజనం కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు ఒక ప్లేట్ కాదు రెండు ప్లేట్లు చేయవచ్చు కానీ ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే పన్నెండు గంటల లోపల మాత్రం ఇది పండ్లది మాత్రమే మాకు టీ అలవాటు ఉంది కదా అక్కయా అంటే ఫస్ట్ టీ తాగకండి ఫస్ట్ పండ్లు కొంచెం వేసిన తర్వాత మధ్యలో ఎప్పుడో ఒకసారి టీ కానీ టీ తీసుకోకపోతే మంచిది దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని మీకు తెలుసు పాలు మనకి ఇప్పుడు మన మన ఆరోగ్యానికి సూట్ షుగర్ వాళ్ళకైతే అస్సలు సూట్ కాబట్టి మూడు పదార్థాలు తీసుకోవద్దు పాలు పంచదార మైదాపిండి పాలకు సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వెన్న నెయ్యి వగైరా అంతా ఇవి మనకి ముఖ్యంగా షుగర్ వాళ్ళకైతే అస్సలు వద్దు అంటారనమాట ఇంకా మిగిలిన వాళ్ళు దడపా పర్వాలేదు మీ షుగర్ వాళ్ళకైతే అస్సలు వద్దంటారు సో దాని ప్లేస్లో ఇవన్నీ గ్రీన్ టీలు తర్వాత హూంజా టీ వగైరా అన్నీ ఉంటాయి కదా ఆ టైప్ తీసుకోవచ్చు ఓకే హూంజా టీ అంటారు నేను అది కూడా పెడతాను అంటే ఇంత లవంగా పుదీనా తర్వాత అదేంటి తులసి కొంచెం తేనె వేసుకొని షుగర్ లేని వాళ్ళైతే తేనె వీళ్ళు తేనె వాడమని చెప్తారు షుగర్ ఉన్నా పర్వాలేదు అని నేనే కొంచెం అని అంత ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట జాగ్రత్తలు మళ్ళీ తీసుకునే చేస్తూ ఉన్నాను సో పాయింట్ వన్ అర్థమైంది కదా నాలుగు రకాల పండ్లు ఒక నాలుగు తినాలి అనుకోండి అంతే ఊరికి మనసులో ఒక నాలుగు రకాల పండ్లు నాలుగు తినాలి లేదా మూడు రకాల పనులైనా నాలుగే తినాలి ఒక రకం పండ్డైనా నాలుగు తినాలి రఫ్గా అనుకోండి నాలుగు ఐదు ఆరు అంతే ఓకేనా అర్థమైంది కదా పన్నెండు లోపల ఇప్పుడు లంచ్ మరి బాబాకి బ్రహ్మ భోజనం వండేసాం కదా అయితే అప్పుడు ఏం చేయాలి అంటే మన శరీరం బరువు ఇంటూ ఐదు అనమాట ఇప్పుడు శరీర బరువు డెబ్బై అనుకోండి డెబ్బై ఇంటూ ఐదు ఏమవుతుంది మూడు వందల యాభై గ్రాములు ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ గ్రాములు ఇది మూడు వందల గ్రాములు అంతే ఇది ఫస్ట్ తినాలన్నమాట ఒక కీర ఒక టమాటా ఒక షిమ్లా మిర్చి డెబ్బై గ్రాములు ఉండే వాళ్ళకి మహా అంటే ఇంకో టమాటా పడుతుంది ఇంకో యాభై గ్రాములు పడుతుంది అంతే లేదా ఇంకో షిమ్లా పడవచ్చు అరవై గ్రాములు ఉండే వాళ్ళకి ఆరు వందల ఆరు వందలు అంటే కూరగాయలు శరీరంలో ఆరు వందల గ్రాములు వెళ్ళాలి కానీ ఒకసారి కాదనమాట రెండు ట్రిప్పులు అరవై కేజీలు ఉండే వాళ్ళకి ఈ లెక్కలు మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒక వీడియో ఉంది పెడతాను మీరు అది చూసుకోవచ్చు ఓకే ఓకే నేను అరవై గ్రాముల అరవై కిలోలు లెక్క ఉండే వాళ్ళ కోసం మాట్లాడతాను ఇంకా ఈజీ అవుతుంది అరవై కిలోలు లెక్క ఉండే వాళ్ళు మార్నింగ్ చూసారు కదా నాలుగు రకాల పండ్లు తిన్నారు ఓకేనా అరవై కేజీలు ఉండేవాళ్ళు మధ్యాహ్నం అరవై ఇంటూ ఐదు అంటే మూడు వందల గ్రాములు అనమాట మధ్యాహ్నం ఇవి తినాలి అంటే నాలుగు రకాల కూరగాయలు ఇంకా ఇవి మీకు నాకు కీర పడదు నాకు టమాటా పడదు లేదా నాకు ఇది పడదు కూరగాయలు తినే వాటిల్లో ఏది పడుతుందో అది ఎక్కువ తీసుకోండి ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది దీంట్లో ఏది పడుతుందో అదే తీసుకోండి కీర పడదా ఓకే టమాటా తీసుకోండి లేదా మీకు బెండకాయ ఎక్కువ పడుతుందా మీ ఇష్టం వాళ్ళు చెప్పడం ఏంటంటే నాలుగు రకాల కూరగాయలు తీసుకోమని చెప్తారనమాట ఎనీ నాలుగు రకాల కూరగాయలు దొరకలేదా రెండు రకాలు లేదా దొరకలేదా మూడు రకాలు దొరకలేదా ఒక రకం మన ఇష్టం ఏది సూట్ అవుతుందో అది మనకి వీలైతే నాలుగైతే మంచిది అంటారు ఎందుకంటే అన్ని రకాల పోషకాలు లోపలికి వెళ్తాయి అని చెప్పేసి అనమాట ఉద్దేశం సో ఇవి నేను మధ్యాహ్నం ఇవి తీసుకుంటా తీసుకున్న తర్వాత బాబా ఇంట్లో ఎలాగో భోజనం పెడతారు అయితే రైస్ అండ్ గోధుమలు షుగర్ వాళ్ళు అయితే దూరం ఉంటే మంచిది అని చెప్తారనమాట దాని బదులు ఇవి ఉంటాయి కదా మిల్లెట్స్ మిల్లెట్స్ ఏమంటారు కొర్రలు సామెలు అరికెలు ఏవో ఉంటాయి కదా ఇవన్నీ మిల్లెట్స్ ఆ మిల్లెట్స్ మీకు నచ్చిన వాటిని తీసుకోమంటారు లేదు నాకు అవ్వదు అంటే కనుక పర్వాలేదు రైస్ కానీ గోధుమ రోటీ కానీ మళ్ళీ మీ ఇష్టమే దానికి ఏమీ ఇది లేదు ఉప్పు కారాలు అన్ని తీసుకోవచ్చు ఉప్పు కారం మసాలా వగైరా కానీ నెయ్యి వెన్న వాటి జోలికి వెళ్ళొద్దు మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో పల్లి పౌడరు ఏదంటే బ్రహ్మ భోజనం ఏది ఉందో అది హ్యాపీగా తినొచ్చు ఏమీ రిస్ట్రిక్షన్ లేదు ఏమీ ఆపేది లేదు కేవలం ఇప్పుడు మూడు పదార్థాలే పాలు సంబంధించిన పదార్థాలు పంచదార మైదాపిండి అలాగని అస్సలే పడ అస్సలే కాదా అంటే అస్సలే కాదని కూడా అనట్లేదు అడపదడప నడుస్తుంది కానీ రెగ్యులర్ ఐటంలో మాత్రం అంత మంచిది కాదు అంటారనమాట అంతే ఓకేనా సేమ్ అదేవిధంగా మళ్ళీ రాత్రి రాత్రి కూడా మళ్ళీ రాత్రి ఏమంటారు ఈ మధ్య కాలంలో అయితే అందరూ చెప్తున్నారు ఏడున్నర లోపలే కంప్లీట్ చేయాలి లేదా ఆరున్నరకి నుంచి ఏడున్నర మధ్య తింటే మంచిది సూర్యోదయ సూర్యాస్తయం కంటే ముందే తింటే మంచిది అని చెప్తారు సో రాత్రి కూడా సేమ్ అలాగే మళ్ళీ ఈ నాలుగు కూరగాయలు ఏవైతే ఉన్నాయో నచ్చిన నాలుగు కూరగాయలు మన శరీర బరువు ఇంటూ ఐదు అనమాట చెప్పాను కదా అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై ఇంటూ ఐదు అంటే మూడు వందల గ్రాములు సో సారంలో ఏమర్థమైంది అంటే మన శరీరంలోకి పన్నెండు గంటల లోపల పన్నెండు గంటల లోపల అరవై కేజీలు కనుక నేను ఉన్నాను అంటే ఆరు వందల గ్రాముల పండ్లు వెళ్ళాయి పన్నెండు గంటల లోపల కూరగాయలు రెండు పూటలా కలిపి ఆరు వందల గ్రాములు లోపలికి వెళ్ళాయి ఓకే అయిపోయింది డైట్ ఇంకేం లేదు ఇంతే ఇంతే ఇది తిన్న తర్వాత వీటిని ఏమంటారు అంటే డ్రైవర్ అంటారు అనమాట ఈ మనం వేసే ముందు ఆహార పదార్థాలని డ్రైవర్ అంటారు డ్రైవర్ బాగున్నారు అంటే కనుక తర్వాత మనం పంపించే వేవైనా కానీ మెల్లగా దీని పేరు డీఐపీ అని ఎందుకు పెట్టారంటే డిసిప్లిన్ ఇంటెలెక్చువల్ పీపుల్ అంటే ఈ ఆహారం మనం లోపల వేసిన తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ మాత్రమే డైజెషన్ చేసుకుంటూ మెల్లగా తీసుకెళ్తూ ఉంటుంది తర్వాత ఏదైతే మనము ఉడకబెట్టింది తీసుకుంటున్నామో దాన్ని విఐపి అంటారు వీఐపీకి ఏమీ పర్మిషన్లు అవసరం లేదు టకటక లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట డిఐపి అలా కాదనమాట సిస్టమేటిక్గా వెళ్తుంది ఎంత వెళ్ళాలో అంత వెళ్తూ ఉంటుంది మెల్లగా డైజెషన్ అవుతూ ఉంటుంది చాలా సైన్స్ చెప్తారులేండి వాళ్ళు ప్రతి ఐటెంకి సైన్స్ చెప్తారు ప్రతి ఆహారం తీసుకునే పదార్థానికి చెప్తారు ప్రతి పద్ధతికి చెప్తారు నేను అవన్నీ ఇప్పుడు మీకు చెప్పలేను మాట్లాడలేను జనరల్గా మీరు అందరూ అడిగారు కాబట్టి నేనేం తీసుకుంటున్నాను అంటే ఇవి తీసుకుంటున్నాను ఇంకా మధ్యలో ఆకలి అవుతాయి ఏంటి ఎలాగూ ఉడికింది మళ్ళీ మధ్యాహ్నం తిన్నాం కదా రాత్రి కూడా మళ్ళీ ఇవి తీసుకుంటూ రాత్రి అంటే ఎనిమిది లోపల ఎయిట్ లోపల ట్రై చేస్తే మంచిది తినడం కోసము సో అప్పుడు ఏం చేస్తాం మనం మళ్ళీ రాత్రి కూడా ఉడకబెట్టినవి ఏవైతే మన ఇంట్లో నైట్ చేస్తారు కదా బాబాకి పెట్ భోగి పెడతారు లేదా వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ప్లేట్ టూ అంటాం అనమాట ప్లేట్ వన్ ఇవంతా కూడా ప్రకృతి ప్లేట్ టూ మనం బాబాకి భోగులు పెట్టినటువంటి ఆహారం ఉడకబెట్టింది సో ఉడకబెట్టింది పంపించే కంటే ముందు ఫస్ట్ ప్రకృతిని లోపలికి పంపిస్తాం తర్వాత ఉడకబెట్టింది పంపిస్తాం అనమాట అయితే కొంతమంది అంటారు మాకు పళ్ళు కొంచెం ఇష్యూ ఉంది మేము నమ్మలేము చెయ్యలేము కూరగాయలు అంటే కనుక వాళ్ళని స్టీమ్ చేయడం అంటారు అంటే ఆవిరికి ఆ ముక్కల్ని కూరగాయలు ఉడకబెట్టేసి ఆవిరికి కొద్దిగా అలాగా స్టీమ్ చేసేసి తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు లేదు ఇంకా కూడా అవ్వదు అంటే కనుక ఇంకొంచెం ఉడకబెట్టి అంటే ఎంతైతే ఉడకబెడుతున్నామో దాంట్లో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి స్నేహితురాలిగా స్నేహితుడిగా పనిచేసేటువంటి లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఉంటుంది కదా ఆహారంలో బ్యాక్టీరియా ఉంటుంది అది హెల్త్ ఇస్తుంది అనమాట దాన్ని మనం అంతగా చంపేస్తున్నాము అని అర్థమని చెప్తారు వాళ్ళు ఇది మనకు అంత కూడా కొత్తగా ఏమనిపించట్లేదు గారి క్లాసెస్లో మనం అంతా కూడా చాలా ఇయర్స్ నుంచి వింటూనే వచ్చాం కాకపోతే గారు ఉప్పుకి ఉప్పు నూనె కోసము కొన్ని విషయాల్లో కొంచెం అయినా స్ట్రిక్ట్ చెప్తారు ఇక్కడ వీళ్ళు ఆ విషయంలో ఫ్లెక్సిబుల్ ఉన్నారు అంతకుమించి ఏం లేదు అయితే మొదట్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెము కడుపు టైట్ అనిపిస్తుంది కొంతమందికి కొంతమంది అంటే కొత్త కదా అంతా కొంతమందికి కొద్దిగా విరోచనాలు అయినట్టు అనిపిస్తాయి కొద్దిమందికి ఆకలి లేదు అప్పుడే ఏం తినాలి మళ్ళీ సాయంకాలం అనిపిస్తుంది నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక త్రీ డేస్ సెవెన్ డేస్ ఇదైతే జరుగుతుంది ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం సెట్ అవుతుంది ఆకలి చాలా బాగానే అవుతుంది ఎందుకు ఆకలి చాలా బాగవుతుంది అంటే మన యొక్క మెటబాలిజం సెట్ అవుతుంది కాబట్టి బాడీ సిస్టమ్ అంతా కూడా మనకి కోఆపరేట్ చేయడం సహయోగం ఇవ్వడం మొదలు పెడుతుంది చిన్నపిల్లలకి ఎలాగైతే చక్కగా ఆకలి అవుతూ ఉంటుందో మనకి కూడా ఆకలి అవుతుంది ఇంకా యోగంలో కూడా చాలా తేలికదనం ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర మనము డెబ్బై ఐదు శాతం పైననే అమృత ఆహారాన్ని లోపలికి అందిస్తున్నాం కాబట్టి ఇంకా మిగిలిందంతా ఉడకబెట్టింది ఎంత తిన్నా ఎంత తింటాము ముందంత తినలేం కదా కాబట్టి న్యాచురల్గా ఈ అమృతాహారం శరీరంని ఆరోగ్యంగా ఉంచుతుంది ఉడకబెట్టింది మనకి జీవ చాపల్యం ఉంది కాబట్టి ఇది నిజంగానే ఎక్కడైనా టూర్లకు వెళ్ళాము అంటే గనక కొన్ని టోలీలు పట్టుకొని వెళ్తే సరిపోతుంది ఉడకబెట్టింది దొరకదు కాబట్టి అక్కడ అక్కడ చాపల్యం కోసం ఆ టోలీలు కొద్దిగా తినేస్తాం ఇవన్నీ తినేసేసి నోరు దానికి ఏదో సాటిస్ఫై అయిపోతుంది అయిపోయింది ఇంకా అంతే అంతే ఉడకబెట్టింది జీవ చాపల్యం కోసమే అదేమీ ఆరోగ్యాన్ని ఇస్తుందని కాదు మనకు అలవాటు అయ్యింది తినకపోతే బాగోదు కాబట్టి అదేదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అయ్యో ఏదో నేను పేషెంట్ అయిపోయిన ఫీలింగ్ రాకుండా ఉండడానికి అందుకోసం మాత్రమే ఓకే అయితే షుగర్ పేషెంట్స్కి మాత్రం వాళ్ళు ఆకుకూరలు తప్పకుండా యాడ్ చేసుకోమని చెప్తారనమాట మిగిలిన వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు మామూలుగా కొంత తింటే మంచిది అంటారు ఆ కొంత తినడం జ్యూస్ లాగా మీరు చేసుకొని ఎన్నో ఒక నాలుగు రకాల ఆకుకూరల్ని మీరు మధ్యాహ్నం భోజనం ముందర ఎవరు జనరల్గా జనరల్ హెల్త్ జన్ వేరే హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఓ నాలుగు రకాల ఆకుకూరలు ఇన్ని తీసుకొని మిక్సీలో వేసి కొన్ని నీళ్ళు వేసి అలాగ మిక్సీ చేసి కొంచెం నిమ్మకాయ పిండి అది జ్యూస్ తాగితే మంచిది అనమాట ఎవరు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ మాత్రము బరువు ఇంటూ రెండు అన్నమాట అంటే అరవై కేజీలు ఉన్నవాళ్ళు ఇంటూ రెండు అప్పుడేమవుతుంది నూట ఇరవై గ్రాముల ఆకుకూరలు వాళ్ళు రోజులో తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము మరియు రాత్రి ఈ రెండు సార్లు ఆ కొన్ని ఆకుకూరలు మిక్సీలో లాగా చేసి చట్నీ చట్నీలాగైనా తినొచ్చు లేకపోతే జ్యూస్ లాగా చేసుకునన్నా తాగొచ్చు దాంట్లో ఉప్పు వేయొద్దు ఇంత ముక్క వేసుకోవచ్చు ఇంత నిమ్మకాయ వేసుకోవచ్చు టేస్ట్ కోసము ఉప్పు మాత్రం వేయొద్దు ఈ సలాడ్లో కూడా ఉప్పు వేయకూడదు అర్థమైందా వెజిటేబుల్స్ ఏవైతే మనం తీసుకుంటున్నాము కూరగాయలు ఉప్పు అసలు వాడొద్దు ఆ వండిన పదార్థంలో ఉప్పు ఎంతైనా వేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రకృతిని ప్రకృతిగా తిన్న దాంట్లో వేసుకోవద్దు వండిన దాంట్లో ఉప్పులు కారాలు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి దానికి ఏమీ ఆపట్లేదు అనమాట కంట్రోల్ లేదు ఓకేనా సో అయిపోయింది అయితే కొంతమందికి ఈ చేసే డైట్లో మాత్రం కొద్దిగా కొంచెం కడుపు జాడించే విధంగా అనిపిస్తుంది వన్ టూ డేస్ లేదా కొంచెం కడుపు టైట్ అని కొత్త కదా అంతా సో అంత చూసి కంగారు పడొద్దు సెట్ అవుతుంది అయితే ఇవన్నీ మనకి ఇప్పుడు మేము టూర్లో ఉన్నాము కొన్నిసార్లు అయ్యింది కొన్నిసార్లు అవ్వలేదు అక్కయలు అయితే ఏర్పాటు చేశారు మన కాకినాడ అక్కే వాళ్ళు అమలాపురం అక్కేవాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా ఆకుకూరలు కూరగాయలు సెట్ చేశారు కానీ నా షెడ్యూల్ అనుసారంగా సెట్ తిని సెట్ చేసుకోవడానికి అవ్వలేదన్నమాట అనమాట అందుకోసము బ్రేక్ చేసేస్తాను ఏం పర్వాలేదు డైరెక్ట్గా ఫుడ్ ఫుడ్డే తిన్నాను నేను ఇంకా అనమాట రెండు రోజులు మధుబన్కి వెళ్ళాను మధుబన్లో కొన్నిసార్లు అయ్యింది అవ్వలేదు మళ్ళీ వండిన పదార్థాలే తిన్నాను ఒక పూట అయింది ఒక పూట అవ్వలేదు దీంట్లో ఏంటి అంటే బ్రేక్ చేయడం అనేది చెయ్యొచ్చు ఫ్లెక్సిబుల్గా ఉంది బ్రేక్ చెయ్యొచ్చు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు సో సారంలో ఏంటి అంటే కొత్తదేమీ కాదు మంతెన గారు చెప్పిన దాంట్లోనే ప్లస్ పాయింట్ ఏమైంది అంటే శుభ్రంగా ఉడికిన పదార్థాలు కూడా తినొచ్చు అని చెప్తున్నారు అనమాట దీంట్లో అంతే అది రెండు పూటలు లేదు ఒకసారి ఉదయం తినాలనిపించట్లేదు బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ చేసేసి ఏమైనా వండిన పదార్థాలు తినొచ్చు ప్రాబ్లం ఏం లేదు సిస్టమ్ ఏంటి అంటే ఎంత ఉడికిన పదార్థాలు తింటూ ఉంటే అంత శరీరంలో ఎనర్జీ అంత ఎక్కువ పంపించట్లేదు కాబట్టి అది కొంచెం కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇష్టంగా నిజంగా ఫస్ట్ షుగర్ వాళ్ళు అయితే సిస్టమేటిక్గా ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఫాలో చేయాలి నేను పన్నెండు గంటల వరకు ఓన్లీ కేవలం పండ్లు మాత్రమే తింటా తర్వాత రెండు చెయ్యను అంటే మాత్రం మళ్ళీ రీడింగ్స్కి వాళ్ళు పూచి కాదు ఎందుకంటే తప్పకుండా ఇదంతా పద్ధతి పూర్వకంగా చేయాల్సి ఉంటుంది ఆకుకూరలు ఏంటి అంటే ఇన్సులిన్తో సమానం అంటారు పండ్లు మల్టీ విటమిన్ అంటారు ఆకుకూరలు ఇన్సులిన్ అంటారు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి మెడిసిన్ అంటారు ఇవన్నీ పడ్డాక మీరు తినాల్సింది తినమని చెప్తారనమాట సో షుగర్ వాళ్ళకి కొంచెం ఎందుకంటే రీడింగ్స్ మీద మనకి డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మిగిలిన వాళ్ళు ఏం పర్వాలేదు ఫస్ట్ ఒక కొద్ది రోజులు కేవలం పన్నెండు గంటల లోపల పండ్లు మాత్రమే తినడం మొదలు పెట్టండి బ్రేక్ఫాస్టు మాతలకి చాలా ఈజీ అయిపోతుంది వండాల్సిన పనే లేదు వెళ్ళిపోయి నాలుగు పండ్లు కట్ చేసేసుకొని తింటే అయిపోద్ది మధ్యాహ్నం కొద్ది రోజులు అయ్యాక మధ్యాహ్నం సలాడ్ మొదలు పెట్టండి ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత రాత్రి సలాడ్ తినడం మొదలు పెట్టండి అలాగా సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నా ఇంకేమన్నా అడగాలనుకున్నా మీరు ఎత్తితే నేను మీకు క్లారిటీ ఇస్తాను ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక డౌట్ ఉందా ఎవరికైనా ఎవరి పేరు కళ్యాణ్ కుమార్ మీరు చేస్తారు మిమ్మల్ని అడగండి ఓకే అండి మధ్యాహ్నం కోసం కీరా ఒక తర్వాత క్యాప్సికమ్ అండ్ టమాటో చూపించారు కదా ఫోటోలోని అది ఓన్లీ రాగా తీసుకోవాలా లేకపోతే ఉడికి అవి మామూలు కర్రీలా చేసుకొని తినాలా అది అది అర్థం కాలేదు రా రా దీంట్లో అంతా కూడా ఉడకబెట్టింది ముందు వెళ్ళాలి ఉడకబెట్టింది ఉడికింది తర్వాత అన్నమాట కాబట్టి సలాడ్ పత్తి ఆ కచ్చాగా తినాల్సిందే అవి ఓకే దాని అలా అవి కచ్చాగా తినాల్సిందే మరి మిల్లెట్స్ తో ఏం తీసుకోవాలి మిల్లెట్స్ తో మన ఇంట్లో ఏవి కూరలు చేస్తా అవన్నీ తినొచ్చు బాబాకి ఏది మనం భోగ పెట్టామో అన్ని తినొచ్చు ఏమీ ఆపేది లేదు ఓకే అన్ని స్వీట్స్ అన్ని హాట్స్ అన్ని అన్ని ఆల్ ఆల్ అంటే సిమ్లా మిర్చి తినడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా నో ప్రాబ్లం మీకు ఏది నచ్చుతుంది బెండకాయ నచ్చుతుందా లేకపోతే తినే దోశ నచ్చుతుందా ఎనీ ఫోర్ ఓకే ఓకే ఏ నాలుగైనా పర్వాలేదు సిమ్లానే అవసరం లేదు కొంతమందికి కీర అసలు పడదు కీర పెట్టుకోకండి మీరు మీ డైట్ లో టమాటా ఎక్కువ తినండి బెండకాయ ఎక్కువ తినండి బీరకాయ తినండి లేకపోతే అది తినే దోసకాయ ఉంటుంది క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది ఎన్ని ఉన్నాయి తినగలిగే కూరగాయలు అంటే నీట్గా ఈజీగా ప్రశాంతంగా తినగలిగే కూరగాయలు ఎన్ని ఉన్నాయి రియల్మీ సెవెన్ ప్రో అంట నెక్స్ట్ మీరు ఉంచుతారు

చెప్పేస్తే అంటే ట్వల్వ్ వంద గ్రామ్స్ మనము టోటల్గా సపోజ్ సిక్స్టీ కేజీస్ పర్సన్ ట్వల్వ్ థర్డ్ గ్రామ్స్ పంపించి తర్వాత ఇంకా రిమైనింగ్ నార్మల్ గా అంటే వితౌట్ తీసుకోవచ్చండి మార్నింగ్ అదే మళ్ళీ సింపుల్ చేసి చెప్తాను మీ మీ వెయిట్ ఎంత అన్నయ్య సిక్స్టీ కేజీస్ అనమా అరవై కేజీలు అంటే మీరు అరవై ఇంటూ పది అంటే ఆరు వందల గ్రాముల పండ్లు పన్నెండు గంటల లోపల మీకు నచ్చిన నాలుగు రకాలు తినొచ్చు సీతాఫల్ ద్రాక్ష మ్యాంగో ఏవైనా పర్వాల ఓకే తర్వాత మూడు వందల గ్రాములు మధ్యాహ్నము వన్ ఓ క్లాక్కి మీరు లంచ్లో తీసుకుంటారు మూడు వందల గ్రాముల సలాడ్ మీకు నచ్చిన నాలుగు రకాల కూరగాయలు తర్వాత వండిన పదార్థాలు తింటారు అలాగే సాయంకాలం కూడా అది మీన్స్ రాత్రి కూడా ఆరు వందల గ్రాములు సారీ మూడు వందల గ్రాముల కూరగాయలు తిని మళ్ళీ నచ్చిన వండిన పదార్థం ఏవైతే ఉన్నా అవి తింటారు నాలుగు రకాల కూరగాయలు తినాలి మధ్యాహ్నంవి సాయంకాలం రిపీట్ అవ్వచ్చు అంటే రిపీట్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు మధ్యాహ్నం మూడు వందల గ్రాములు తినాలన్నయ్య రాత్రి మూడు వందల గ్రాములు తర్వాత ఉడికింది తినవచ్చు ఇంకా రోజు మొత్తంలో ఆకలి అవుతుంది ఇంకా తినాలనిపిస్తుందా చక్కగా మనము నా నానపెట్టుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు నానపెట్టుకొని మళ్ళీ తర్వాత బాదం పప్పు నానపెట్టుకొని నైట్ పల్లీ అంటే వేరుశనగపల్లి బాదం పప్పు ఇంకా గుమ్మడి విత్తనాలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి రాత్రి నానపెట్టుకొని లేదా అమృతవేళ నానపెట్టుకొని డే మొత్తంలో కూడా ఆకలేనప్పుడు నట్స్ అవి నట్స్కి లెక్కేం లేదనమాట చక్కగా తీసుకోవచ్చు అరవై గ్రాములు తీసుకోవచ్చు మీరు ఆరు వందల అరవై కేజీలు కాబట్టి ఆరు అరవై గ్రాములు మీరు నట్స్ తీసుకోవచ్చు ఇంకా కూడా ఆకలి అవుతుందా ఇంకా ఫ్రూట్స్ మధ్యలో ఎన్నైనా తినొచ్చు కొబ్బరి మోడం వాటర్ ఎన్నైనా తాగొచ్చు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉందనమాట ఓకేనా శ్రీనివాస్ అన్నయ్య బట్ ఈ డైట్ అలా కంటిన్యూ చేయాలంటే నేనైతే ఒక మూడు నెలలకు ఫస్ట్ అనుకున్నా నాకు నచ్చింది ఇంకో మూడు నెలలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అది రీడింగ్స్ ఇంకొంచెం నార్మల్ వచ్చేంత వరకు అయితే ఈ డైట్ లో షుగర్ వాళ్ళకి రీడింగ్స్ మాత్రము ఫ్లెక్స్బుల్ ఒక ఒక రకమైన రీడింగ్ ఉంటుంది అది కన్ఫ్యూజన్లోకి మీరు రావద్దు మార్నింగ్ మార్నింగ్ది రాత్రిది రెండు కలిపి ఐదు వందల లోపల ఉంటే బాగుంటుంది అంటారు అనమాట మార్నింగ్ది రాత్రిది కలిపి ఎందుకని ఐదు వందల లోపల అంటే మనం తిన్న తియ్యని ప పళ్ళ యొక్క రీడింగ్ కూడా మనకి దాంట్లో చూపిస్తుంది కాబట్టి అది హెల్దీ హెల్దీ షుగర్ కాబట్టి అది లెక్కలోకి రాదు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే అంటే సింపుల్గా మార్నింగ్ రీడింగ్ రెండు వందలు రాత్రి పడుకునే ముందు రీడింగ్ రెండు వందలు రెండు వందల యాభై మధ్యన ఉంటే గనక మీరు కంగారు పడాల్సిన భయపడాల్సిన పని లేదు అంటారు ఉదయం ఫాస్టింగ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మధ్య రెండు వందల యాభై లోపల రాత్రి కూడా పడుకునేటప్పుడు రెండు వందల యాభై లోపల వీళ్ళ రీడింగ్ వేరే ఉంది నా నాకు అలాగే వస్తుంది నాకేమి మూడు నెలల నుంచి అవ్వట్లేదు అయినా మూడు నెలల తర్వాత ఏదైతే తీస్తాం చూడు అది ఒరిజినల్ రోజువారీ లెక్క మనకి కొన్నిసార్లు అవుతుంది నిన్నంతా చాలా బుద్ధిమంతురాల్లాగా ఉన్నాను అనుకోండి చాలా చక్కగా వస్తుంది అనమాట రీడింగ్ ఈ రోజంతా మళ్ళీ అన్నీ తిన్నాను అనుకోండి రేపు తేడా వస్తుంది షుగర్ వాళ్ళకైతే కానీ కరెక్ట్గా ఏది నిజం చెప్తుంది అంటే మూడు నెలలది కరెక్ట్ చెప్తుంది ఎంత కరెక్ట్గా మంది బ్యాలెన్స్ అయ్యింది మెయింటెనెన్స్ అయ్యింది అని హెచ్బిఈవన్సీ అంటాం సో నాది అన్ని తిన్నా కానీ వన్స్ తక్కువనే ఉంది తగ్గింది టూ యూనిట్స్ తగ్గింది ఆకుకూరలు మాత్రం పచ్చిగానే తీసుకోవాలి ఆకుకూరల్లో టేస్టీగా జ్యూస్ తయారవ్వాలి అంటే పుదీనా వేసుకొని కొంచెం చుక్కకూర కానీ గోంగూర కానీ వేసుకొని పాలకూర మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే కనుక చాలా టేస్టీగానే తయారవుతుంది జ్యూస్ ఆకుకూరలు కూడా నాలుగు రకాల ఆకుకూరలు అన్నమాట సో నేనైతే దాన్ని ఇలా ఇలా పెట్టుకొని తింటున్నాను నేను జ్యూస్ కానీ చట్నీలాగా చట్నీలాగా కూడా చేసుకోవచ్చు గ్రైండ్ చేసి లేదా జ్యూస్ లాగా చేసుకోవచ్చు ఆకుకూరలు నేనైతే ఇలా మడతపెట్టి డైరెక్ట్గా తింటున్నాను నాకు చుక్కకూర ఉంటుంది కదా చుక్కకూర పైన ఇలా పెట్టుకొని దాని లోపల ఇంత కొత్తిమీర పుదీనా పాలకూర ఇలా ఇలా చుట్టి ఇలా ఇలా తింటున్నాను